అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఈ నవరాత్రుల్లో అఖండ దీపారాధనని ఏ రకంగా చేయాలి, ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి, అలానే ఈ దీపారాధనని ఏ దిక్కున మనం వెలిగించుకోవాలి, ఇంకా నియమాలేంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ అఖండ దీపం అనేది చాలా విశేషమైందండి. ఈ 9 రోజుల పాటు అఖండ దీపారాధన చేసి పూజిస్తూ ఉంటారు చాలామంది. ఒక్కో రూపానికి తగ్గట్టుగా ప్రతిరోజు ఏ అలంకారమో అలంకారానికి తగ్గట్టుగా అష్టోత్తరం చేసుకుంటూ కుంకుమతో కానీ, పుష్పాలతో కానీ, చిట్టి గాజులతో కానీ అర్చన పూజ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఫోటోకి చీర కట్టి కూడా పూజ చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కలశం పెట్టుకుని అఖండ దీపారాధన కనుక చేస్తే నియమాలు పాటించాల్సింది. ఎందుకంటే దీపారాధన ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ అమ్మవారు, దేవతలు తిష్టి వేసుకొని కూర్చుంటారు. కాబట్టి అఖండ దీపారాధన చేసినప్పుడు నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కలశం పెట్టినా, విగ్రహం పెట్టినా, ఫోటో పెట్టినా కానీ అఖండ దీపారాధన మాత్రం వెలిగితే నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇక మనం ఈ దీపారాధనకు కావాల్సింది ఏం తీసుకోవాలో చెప్తాను. ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోవాలి. చిన్న మూకుడంతా పెద్ద మట్టి ప్రమిద తీసుకోండి. ఒక 9 రోజులకు తగ్గట్టుగా తీసుకోండి. ఇక్కడ మీరు చూశారు కదండి, ఇది లాస్ట్ ఇయర్ నేను అఖండ దీపారాధనకు చేసిన ఈ మట్టి ప్రమిద అన్నమాట. దీన్ని ఇక నేను ధూపానికి యూజ్ చేస్తున్నాను. మార్కెట్లో కనుక మనం చూసుకుంటే అఖండ దీపారాధనకు సంబంధించిన ఇత్తడిలో బాగానే అవైలబుల్గా ఉంటున్నాయి. పెద్ద కామాక్షి దీపారాధనలో కూడా మనం చేసుకోవచ్చు అఖండ దీపారాధన. అయితే ఈ దీపారాధన చేసిన తర్వాత గాలికి కొండెక్కుతుందనే భయం అనేది లేకుండా చక్కగా మధ్యన ఒక గ్లాస్తో కూడా మనకు అఖండ దీపారాధన కుందులు అవైలబుల్గానే ఉంటున్నాయి. వాటిల్లో కూడా చేసుకోవచ్చు, కానీ మనం మట్టి ప్రమిదలో చేస్తేనే చాలా శ్రేష్టమని చెప్తారు. మీరు ఆ రకంగా మట్టి ప్రమిద తెచ్చుకున్న తర్వాత 1-2 గంటల పాటు 1 గంట పాటు నానబెట్టి ఆరబెట్టి దీపారాధన చేసుకోండి. లేదంటే నూనెను బాగా ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకని 1-2 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ప్రమిదకి చిల్లులు ఉన్నా కానీ తెలుస్తుంది. తర్వాత ప్రమిదకి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీరు ఉంటే కనుక, కొత్త వాళ్ళు మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అమ్మవారి వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఈ ఆశ్వీజ పాడ్యమి రోజు నుంచి మనం ఈ దీపారాధన మొదలు పెట్టుకోవాలండి. ఉదయం పూట దీపారాధన చేయడానికి తగిన విధంగా మనం నూనె వేసింది సాయంత్రం వరకు వస్తూనే ఉండాలి, కొండెక్కకుండా వస్తూనే ఉండాలి. మళ్ళీ సాయంత్రం మనం పూజ చేసినప్పుడు మళ్ళీ కాస్త ఆయిల్ వేసినప్పుడు తెల్లారయ్యేదాకా అది వెలుగుతూ ఉండాలన్నమాట. ఈ రకంగా మనం చక్కగా నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేసుకుంటూ, ఒక పూట భోజనం చేసుకుంటూ, ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటూ నేల పడక పడుకోవాలని చెప్తారు. అందరికీ కుదరదు కదా, అనారోగ్య సమస్యలు కొంతమందికి ఉంటాయి. కాబట్టి పడుకునే ముందు మంచం మీద ఉన్న పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి వేసుకొని పడుకోవాలి. ఆ రకంగా చేసుకోవాలి. బాగున్న వాళ్ళు అనుకోండి నేల పడక కానీ, లేదంటే చేప మీద కానీ పడుకోవాలి. ఈ అఖండ దీపారాధనకు మార్కెట్లో అఖండ ఒత్తులు అవైలబుల్గా ఉంటున్నాయి. కానీ మన చేతి ద్వారానే అఖండ ఒత్తిని తయారు చేసుకుంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ఈ కాటన్ చూశారు కదా, ఈ కాటన్ మనకు మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఒత్తి చాలా బాగా వెలుగుతుందండి వెలిగించినప్పుడు. మీరు తెల్లని కాటన్ ఒత్తిని 2 భాగాలుగా తీసుకుని 2 ఒత్తుల్ని 1 ఒత్తిగా కలిపి దాదాపు 1 అరమీటర్ వచ్చేలా ఒత్తిని తయారు చేసుకోవాలి. కాటన్ ఒత్తులతో మనం 2 ఒత్తుల్ని ఈ విధంగా చేసుకొని ఈ ఒత్తిని ముందు రోజే నూనెలో నానబెట్టి ఉంచుకోవాలి. ఇంతకీ ఈ అఖండ దీపారాధన తెలుపొత్తులతో చేయాలా, ఎరుపొత్తులతో చేయాలనే మాటకు వెళితే కనుక 2 ఒత్తులతోనే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నవరాత్రులు కదండి, ఈ దీపారాధన ఎర్రటి ఒత్తులతో చేస్తే మంచిదనమాట. ఎరుపొత్తులు అంటే మనకి ఇలాంటి కాటన్ ఎరుపు దారం ఉంటుంది కదండి, మనకి పూజా షాపులో మనకు అవైలబుల్గానే ఉంటుంది. ఇది తీసుకుంటే సరిపోతుంది. దీన్ని రక్షాసూత్రం అంటారు. దీన్ని 1-2 ఒత్తులుగా తయారు చేసుకొని 1 అరమీటర్ దాకా మనం తయారు చేసుకోవాలి. ఈ దేవి నవరాత్రులు అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ అఖండ దీపారాధన కను మనం చాలామంది తెలుపొత్తులతోనే దీపారాధన చేస్తారు, తప్పేం లేదండి. కానీ ఇక్కడ దేవీ నవరాత్రులు కదండి, అదీను దుర్గాదేవి అవతారాల పూజ కాబట్టి చాలా వరకు ఎరుపొత్తులతోనే అఖండ దీపారాధన చేస్తుంటారు. నేను కూడా ఆ రకంగానే చేస్తాను. నాకు 1 సంవత్సరం కుదిరినా కుదరకపోయినా కానీ చాలా వరకు నేను ఎరుపొత్తులతోనే చేస్తాను. తెలుపొత్తులతో కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇక ఈ అఖండ దీపారాధన కానీ ఒక ప్లేట్ తీసుకున్నాం కదండి, చక్కగా గంధం కుంకుమ పెట్టుకోవాలి. అఖండ దీపారాధన చేసుకుంటే బయట తిరగకుండా ఉండాలి, బయట ఫుడ్ తీసుకోకూడదు, అంటూ గింటూ అలాంటిది ఏమీ తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అఖండ దీపహారతి మనం చేసినప్పుడు తప్పకుండా కొబ్బరికాయని కొట్టాలి. ఎందుకంటే మొదటి రోజున దీపారాధన చేస్తున్నాం కాబట్టి, అలానే
ఆ అఖండ దీపారాధనలో అగ్నిదేవుడు, సూర్యదేవుడు ఇంకా అమ్మవారు ఆ జ్యోతులనే ఉన్నారు కాబట్టి, మనం భావించుకుంటున్నాం కాబట్టి తప్పకుండా అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇది 9 రోజుల పాటు ఈ దీపారాధన కనుక వెలిగితే ఈ సంవత్సరం మొత్తం కూడా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అనారోగ్య సమస్యలు కానీ, శత్రువుల నుంచి వచ్చే బాధలు కానీ, అవన్నీ కూడా నీటి మీద బుడగల్లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఒకవేళ వచ్చినా కానీ అవి మిమ్మల్ని బాధించవు. అవి ఎలా వచ్చాయో ఎలా పోయాయో కూడా మీకు తెలియదు. చిన్న చిన్నగా వచ్చినా, అంటే ఇప్పుడు మన జాతకాన్ని బట్టి వచ్చినా కానీ వాటి ప్రభావం మన మీద చూపించకుండా అమ్మవారు మనల్ని కాపాడుతుంది, రక్షగా ఉంటుంది అమ్మవారు. ఈ అఖండ దీపారాధనకి మామూలుగా చాలామంది బియ్యనే వాడతారు, లేదంటే నవధాన్యాలు కానీ గోధుమలు కానీ అలా వాడుకుంటూ ఉంటారు. కాకపోతే నేను ఇక్కడైతే పళ్ళెంలో జొన్నలు వేసుకుంటున్నాను. తర్వాత దీపారాధన కానీ మనం మట్టి ముగ్గుడు తీసుకున్నాం కదండి, దానికి చక్కగా పసుపు కుంకాలు, బొట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నిండుగా ఆవు నెయ్యిని వేసుకొని దీపారాధన చేసుకుంటే మంచిది. ఈ 9 రోజుల పాటు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే ఈ 9 రోజులు కంప్లీట్ అయ్యేంత వరకు ఆవు నెయ్యిని ఉపయోగించాలి. ఒకవేళ మీరు అఖండ దీపారాధనకి నువ్వుల నూనె యూజ్ చేశారనుకోండి, 9 రోజుల పాటు నువ్వుల నూనె యూజ్ చేయాలి. అయితే కొందరు అంటున్నారు ఆముదం, పామ్ ఆయిల్ ఇలాంటి రకరకాల ఆయిల్స్ని మనం దీపారాధనకు వాడుకోవచ్చు అంటున్నారు. అసలు ఆ నూనెలను అసలు వాడకూడదండి దీపారాధనకు కానీ, అఖండ దీపారాధనకు కానీ వేటికి కూడా యూజ్ చేయకూడదు. అది కాస్త మీరు అర్థం చేసుకోండి. ఆ రకంగా మీరు చక్కగా ప్రమిది నిండుగా నూనె పోసి దాంట్లో కాస్త జవాదు పౌడర్, పచ్చకర్పూరం పౌడర్ వేయండి. వీటిని ఎందుకు వేస్తున్నామంటే అమ్మవారు మరింత ఆకర్షితురాలు అవ్వాలని మనం వేస్తున్నాం. తర్వాత కొద్దిగా అక్షింతలు వేసి ఒత్తి వేసుకోవాలి. ఒత్తి జారకుండా మీరు ఏం చేస్తారంటే ఒక 1 రూపీ కాయిన్ కానీ, 10 రూపీస్ కాయిన్ కానీ పెట్టండి. ఒత్తి జారకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఆ రకంగా చేయాలి. నవరాత్రి పూజలో అఖండ దీపారాధనకని మనం సెపరేట్గా అమ్మవారి పీఠం పెట్టుకుని మనం చేసుకోవాలి. ఇక్కడ సెపరేట్గా కుదరక నేను ఈ రకంగా చేస్తున్నానండి, పూజా రూమ్లోనే చేసి చూపిస్తున్నాను మీకు. ఈ రకంగా పీట పెట్టుకొని ఆ పీట మీద అష్టదళ ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో. అలా వేసుకొని 4 వైపులా కూడా బంధనం చేసుకోవాలి. అలానే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అఖండ దీపారాధన చేయకపోయినా, కలశం పెట్టుకోకపోయినా ఉపవాసం చేయొచ్చా అని అడిగారు. మీరు కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, అఖండ దీపారాధన చేసినా చేయకపోయినా కానీ ఉపవాసం మాత్రం ఉండండి, చేయండి. మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఉపవాసం చేయడం అంటే మీరు అమ్మవారికి దగ్గర కావడమే. దేవీ నవరాత్రుల్లో ఉపవాసం కూడా చాలా చాలా విశేషమైందండి. అఖండ దీపారాధన, కలశం ఎలానో ఉపవాసం కూడా చాలా విశేషమైందనమాట. ఒకవేళ మీరు అఖండ దీపారాధన పెట్టుకోలేని పరిస్థితి ఉన్నా కానీ, ఏ రకంగా చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఉపవాసం మాత్రం చేయండి. వంటి పూట భోజనం చేసి ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటూ మీరు చక్కగా పూజ చేసుకోండి. మీకు వచ్చినంతలో చాలా విశేషమైన ఫలితం వస్తుందండి. కనీసం ఉపవాసం చేయండి. అలానే పటం పెట్టుకుని ప్రతిరోజు అమ్మవారిని నియమనిష్టలతో, మీకున్న ఓపికలో, మీకున్న శక్తిలో అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారికి దగ్గర కండి, మీ పట్ల అమ్మవారు ఆకర్షితురాలవుతుంది. అయితే అఖండ దీపారాధన చేసినప్పుడు ఒక కోరిక కోరుకొని చేయండి. ఖచ్చితంగా కోరిక తీర్చేలా అమ్మవారు అనుగ్రహిస్తుందండి. తప్పకుండా కోరిక మాత్రం తీరుతుందని మన పండితులు, మన శాస్త్రమే వివరిస్తుంది. కాబట్టి అఖండ దీపారాధన చేసినప్పుడు నియమాలను పాటించాలి. అలానే మన కోరికను కూడా చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం దీపారాధన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు ఆయిల్ వేసుకుంటూ ఉండండి. ఒత్తి తగ్గుతుందా లేదా అన్నది కూడా సరి చేసుకుంటూ ఉండండి. కానీ మనం తీసుకున్నది కాస్త పెద్ద ఒత్తే కాబట్టి ఒక పూట ఆయిల్ వేశారనుకోండి, చాలాసేపటి వరకు రాత్రంతా అలానే వెలుగుతుంది. కాకపోతే ఒత్తి కొండెక్కకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇక మీరు ఆ విధంగా అష్టదళ ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు అన్నీ కూడా పెట్టుకొని అఖండ దీపారాధన ప్రమిదిని ముగ్గులో పెట్టి దిగ్బంధనం చేయాలి. దీపంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి అలా ముగ్గు వేసి అఖండ దీపారాధన మనం వెలిగించామనుకోండి, అక్కడ అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది. ఇక మనం ఏం చేస్తామంటే ఏకహారతతో దీపారాధన చేసుకొని కాస్తంత మనం అఖండ దీపారాధనకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇక్కడ బెల్లం ముక్క అనేది దీపారాధనకి ఎందుకు వేస్తున్నామంటే నైవేద్యం కింద వెళుతుంది. అంటే ఆ నూనెలో కాస్త బెల్లం ముక్క వేశాం కదండి, అది నైవేద్యం కింద వెళుతుంది. దీపంలోనే అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారికి చెందేలా బెల్లం ముక్కను పెట్టండి. ఇలా చేసినా కానీ నైవేద్యం ఇచ్చినట్లు అవుతుంది. ఒకవేళ ఎలా కాకపోయినా కానీ మీరేం చేస్తారంటే కాస్త పటికి బెల్లం ముక్కని కాస్త ప్లేట్లో పెట్టి, ఒక చిన్న ప్లేట్లో పెట్టి అఖండ దీపారాధనకు మనం నివేదన చేయొచ్చు. ఆ రకంగా చేయొచ్చు. ఇక మీరు వేసిన ఒత్తి కొండెక్కుతుందనిపిస్తే కనుక మీకు, మీరు ఎక్స్ట్రాగా ఒక ఒత్తిని ముందే తయారు చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే కొండెక్కుతుందనిపించిందో అప్పుడు మీరు ఒత్తిని తయారు చేశారు కదండి, దాంట్లో వేసి కొండెక్కి ఆ ఒత్తికి ఈ పెట్టిన ఒత్తికి అంటించి దీపారాధన చేయండి. ఏదైతే కొండెక్కిపోతూ ఉందో అది అయిపోతుంది ఇక ఆ తర్వాత. ఇప్పుడు ఏదైతే మీరు పెట్టారో ఇక అది వెలుగుతూ ఉంటుందన్నమాట.
అంత అవసరం పడకుండానే నాకు తెలిసి దాదాపు ఒక అరమీటర్ మీరు తీసుకున్నారనుకోండి బాగుంటుంది, ఒక 9 రోజుల పాటు చాలా బాగా వస్తుంది. అలాగే కిందకు జారిపోకుండా ఒత్తి జారిపోకుండా 1 రూపీ కాయిన్ ఇప్పుడు చూపించిన విధంగా పెట్టి రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. వీడియో కాస్త లెంత్ అవుతుందండి, కాస్త ఓపిక్గా చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. మనం అఖండ దీపారాధన చేసినా కానీ నిత్య దీపారాధన కానీ ఒక 2 కుందులు పెట్టుకొని ఎరుపు ఒత్తులు వేసుకొని నేతితో దీపారాధన చేసుకోవాలి. ఇవి అఖండ దీపారాధనలాగా రోజు మొత్తం కూడా వెలగాల్సిన అవసరం లేదు. మనం ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటాం కదండి, అప్పుడు ఎరుపు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి. అఖండ దీపారాధన అయితే మాత్రం రోజు మొత్తం కూడా వెలగాలి. అయితే ఈ దేవీ నవరాత్రులు ఎక్కువగా నిత్య దీపారాధనలో ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడము, అలానే ఎర్ర నక్షంతలతోనూ ఎర్రని పూలతోనూ అమ్మవారికి పూజ చేసుకోవడం, అష్టోత్తరం కానీ, దేవీ స్తోత్రం కానీ, ఖడ్గమల స్తోత్రం కానీ ఆ విధంగా మనం చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో అమ్మవారిని మరింతగా అనుగ్రహం చేసుకోవడానికి ఈ రకంగా పూజ చేసుకోవాలి. ఈ రకంగా మనం అఖండ దీపారాధన వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ ఆశ్వేజ మాసంలో ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రకంగా చదవవలసిన మంత్రం గురించి కూడా నేను చెప్పానండి. ఆ రోజున మనం చదవవలసిన మంత్రం గురించి కూడా చెప్పాను. మంత్రం చదువుకుంటూ అమ్మవారిని కనుక పూజించుకుంటే ఆ మాసీసులు మనకు లభిస్తాయి, సంవత్సరం అంతా కూడా మనకు మంచి జరుగుతుంది. ఇంతకీ అమ్మవారికి ఎటువైపు అఖండ దీపారాధన చేయాలనే విషయానికి వెళ్తామండి. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ అఖండ దీపారాధనని చాలామంది ఏం చేస్తారంటే పటం ఎదురుగా పెడతారు. కొంతమంది అమ్మవారి పటం దగ్గరగా కూడా పెడతారు. అలా ఎప్పుడూ కూడా మనం పెట్టకూడదండి. ఏ రకంగా పెట్టాలో చెప్తాను. ఈ అఖండ దీపారాధన ప్రమిద ఎటువైపు పెట్టాలంటే అమ్మవారి పటానికి కుడివైపుగా పెట్టాలి. ఇక్కడ నేను క్లిప్ పెడతానండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ రకంగా పెట్టి దీపారాధన చేసుకోండి. ఆ దీపారాధన తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వెలుగుతూ ఉండాలి. అక్కడ దీపారాధన చేసేటప్పుడు వెలిగించేటప్పుడు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ, అమ్మ నేను ఇన్ని రోజుల పాటు చేసుకుంటున్నాను, వెలిగించుకుంటున్నానన్న సంకల్పం చెప్పుకొని నాకున్న కోరికని గట్టిగా చెప్పుకొని చేసుకోండి. బయట మనకి గ్లాస్ చిమ్నీస్ కూడా మనకు బాగానే దొరుకుతున్నాయండి. ప్రమిద సైజు బట్టి ఎంత పెద్ద చిమ్నీస్ అయినా కానీ దొరుకుతున్నాయి కాబట్టి తీసుకొచ్చి జ్యోతి మీద పెట్టుకుంటే గాలి వస్తుందనే భయం కూడా ఉండదండి. ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. ఈ అఖండ జ్యోతి అనేది ఈ నవరాత్రుల్లో కొండెక్కకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు నూనె పోసుకుంటూ దగ్గర ఉండి చూసుకోండి. చూపించిన విధంగా రూపాయి బిళ్ళ కూడా అలా పెట్టండి. ఒత్తి జారిపోకుండా చక్కగా నిలబడుతుంది. ఇక మీరు చివరిని ఏం చేస్తారంటే అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చి మంగళ హారతి కూడా పాడండి. అమ్మవారికి అఖండ దీపారాధన తెలుపు ఒత్తులతో కానీ ఎరుపు ఒత్తులతో కానీ చేసుకోవచ్చు. కానీ అఖండ దీపారాధన చేసేటప్పుడు ఎటువైపున పెట్టి చేయాలో చెప్పిన విధంగా చేయండి. ఇలా ప్రతి సంవత్సరం మీకు కుదిరితే కనుక తప్పకుండా చేయండి. ఒక సంవత్సరం అటు ఇటు అయినా పర్వాలేదండి, కానీ ప్రతి సంవత్సరం చేస్తూ ఉండండి. మీ ఇంట్లో వాళ్ళు సహకరించినప్పుడు, అంతా బాగుంది, మీకు అంతా బాగుంది అనుకున్నప్పుడు, మేము చేయగలుగుతాము అనే ఒక గట్టి సంకల్పం ఉండి నియమాలన్నీ కూడా పాటిస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉండండి. ఎంత చేసినా కానీ భక్తి అనేది ముఖ్యం. భక్తితో ఈ నవరాత్రులు అమ్మవారికి అఖండ దీపారాధన చేసి చక్కగా పూజించండి. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది, ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంతేనండి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనే మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఒక చిన్న లైక్ చేయండి వెళ్ళేటప్పుడు. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.